జున్ను జున్ను అనేది మనకు ప్రతిరోజు గ్రామాల్లో లభించదు గేదె కానీ ఆవు కానీ ఈనినప్పుడు మొదటి మూడు రోజుల్లో వచ్చే పాలు వాటి నుంచి జున్ను వస్తుంది మొదటి రోజు గడ్డగా ఉంటుంది రెండవ రోజు కొంచెము పలచబడుతుంది మూడవ రోజు ఇంకా కొంత పలసబడుతుంది గ్రామాల్లో ఏం చేస్తారంటే ఒక తెల్లటి బట్టని జున్ను పాలలో ముంచి దాన్ని ఆరబెడతారు ఆ జున్ను పాలలో ముంచిన బట్టని ఆ గుడ్డ తదుపరి మాల పాలల్లో ముంచడం ద్వారా జున్ను తయారవుతుంది పట్టణాల్లో నగరాలలో సూపర్ మార్కెట్లలో మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు జున్ను ఎంత కావాలంటే అంత లభిస్తుంది ఈ మధ్య కాలంలో శుభ అశుభ కార్యక్రమాల్లో కూడా జున్నుని ఏర్పాటు చేస్తున్నారు ఈ జున్ను తింటే వాతం వస్తుందని కొంతమంది ఉంది ఎందుకంటే మొదటి రోజు వచ్చే పాలు నిలవ పాలు కదా పొదుగులో నిల్వ ఉన్న పాలు తాగితే వాతం ఒక అపోహ ఉన్నది వాతము రాదు ఈ పాలకి జున్ను పాలకి మామూలు పాలు కలిపి దాంట్లో బెల్లం మిరియాల పొడి యాలక పొడి వేసి ఈ పాలు కాసి జున్ను తయారు చేస్తారు దీన్ని షుగర్ ఉన్నవాళ్ళు కూడా వాడచ్చు అయితే షుగర్ ఉన్నవాళ్ళు జున్ను తయారు చేసేటప్పుడు వాళ్ళ కోసం ప్రత్యేకంగా బెల్లం లేకుండా మార్కెట్లో స్టీవియా టాబ్లెట్లను దొరుకుతాయి స్టీవియా పొడిని వాడి రుచి కోసము స్టీవియా అనేది మొక్కల నుంచి వచ్చి హాని లేని తీయగా ఉండే పదార్థం రుచిని కలగజేసే పదార్థం ఆ విధంగా షుగర్ వాళ్ళు కూడా వాడచ్చు జున్ను వినియోగం వల్ల పది రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి మొట్టమొదటిది ఎవరైతే పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ నేను సన్నగా ఉన్నా బరువు పెరగాలి అనుకునే వాళ్ళు జున్ను తినటం వల్ల బరువు పెరుగుతారు రెండు దీంట్లో మాంసకృతులు సమృద్ధిగా ఉంటాయి కనుక దేహదారుఢ్యాన్ని పెంచుకునేవాళ్ళు బౌన్సర్లు క్రీడాకారులు సిక్స్ ప్యాక్ కావాలనుకునే వారు అందరూ కూడా జున్ను వినియోగం వల్ల కండపుష్టి వస్తుంది ఇంకా మూడు జున్ను తినటం వల్ల మెదడు పనితీరు మెరుగుపడి ఏకాగ్రత జ్ఞాపక శక్తి పెరుగుతుంది పిల్లలకు మేధో సంపత్తి పెరగటం ద్వారా మార్కులు ర్యాంకులు ఆశించిన రీతిలో సాధిస్తారు నాలుగు దీంట్లో కాల్షియం ఉంటుంది ఈ కాల్షియం ఉండటం వల్ల ఎముక పట్టుత్వము పిల్లలు జున్ను తినటం వల్ల ఎత్తు పెరుగుతారు వృద్ధులు కూడా జున్ను తినటం ద్వారా వృద్ధాప్యంలో వచ్చే ఎముక పెడుసనం నివారించబడి వృద్ధులు నడుస్తూ నడుస్తూ ఉండగానే దెబ్బ తగలకుండానే తుంటేమికి ఇరిగిపోతుంది అలా ఎముకలు త్వరితగతిని విరగకుండా ఎముకలు గట్టిగా ఉండేలా చేస్తూ సీనియర్ సిటిజన్లకు నడుము నొప్పి కాళ్ళ నొప్పులు మోకాళ్ళ నొప్పులు రాకుండా నివారిస్తుంది ఐదు గర్భవతులు జున్ను తింటే తల్లికి బిడ్డకి ఇద్దరికీ కూడా మంచిది తల్లికి కాల్షియము పోషకాలు పదార్థాలు లభిస్తే శిశువు కూడా ఆరోగ్యంగా అవయవ సౌష్ఠవము అవయవ నిర్మాణం బాగా జరుగుతుంది ఆరు బాలింతలు జున్ను తినటం వల్ల వక్షోజాల నుంచి పాల ఉత్పత్తి పెరిగి శిశువుకి కడుపు నిండా పాలు ఇవ్వగలుగుతారు ఇంకా ఏడు జున్ను తింటే చర్మ సౌందర్యం మెరుగుపడి చర్మము కాంతివంతంగా నిగనిగలాడుతూ మెరిసిపోతూ ముఖం కళగా ఉంటూ ముఖం మీద మొట్టిమలు రాకుండా శరీరంపై మచ్చలు పొక్కులు గుళ్ళలు సెగ్గడ్డలు గజ్జి తామర రాకుండా నివారిస్తుంది ఎనిమిది షుగర్ ఉన్నవాళ్ళు కూడా జున్ను తయారు చేసుకునేటప్పుడు బెల్లం బదులుగా స్టీవి అనే ట్యాబ్లెట్ పౌడర్ ఉపయోగించి దీన్ని తయారు చేసుకోవచ్చు షుగర్ ఉన్నవాళ్ళు వాడితే షుగరు నియంత్రణకు కూడా దోహదపడుతుందని కొన్ని వైద్య పరిశోధనలు వెల్లడిస్తున్నాయి మోకాళ్ళ నొప్పులు కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు కండరాల నొప్పులు ఉన్నవారు దీనివల్ల మంచి ఉపశమనాన్ని పొందుతారు ఇక తొమ్మిది ఇమ్యూనిటీ బూస్టర్లా పనిచేస్తుంది శరీరంలో ఉండే రోగ నిరోధక వ్యవస్థను ప్రేరేపించి శరీరంలోకి బ్యాక్టీరియా వైరస్ ఫంగస్ ప్రవేశించకుండా నిరోధించి కోవిడ్ మహమ్మారి వైరస్సు చికెన్ పాక్స్ వైరస్సు స్వైన్ ఫ్లూ వైరస్సు జికా వైరస్సు నిఫా వైరస్సు ఇలాంటి వివిధ రకాల వైరస్లను శరీరంపై ప్రభావము లేకుండా నిర్వీర్యం చేసే గుణం ఉంటుంది శరీరానికి అంటువ్యాధులు రాకుండా టీబీ వ్యాధి క్షయ వ్యాధి టైఫాయిడ్ అతిసార వ్యాధి వాంతులు విరోచనాలు కలరా కామెర్ల లాంటి వ్యాధులు రాకుండా నిరోధిస్తుంది ఇక పది కొంతమందికి తరచూ విరోచనాలు వస్తుంటాయి ఎన్ని మందులు వాడినా విరోచనాలు తగ్గవు విరోచనాలు కొన్ని నెలలుగా ఎవరికైనా అవుతుంటే దానికి ఆసన ద్వారము ద్వారా లైటు అమర్చిన ఒక చన్నటి పైపును ప్రవేశపెడతారు దాన్ని ఫుల్ లెంత్ కొలనోస్కోపీ అంటారు ఫుల్ లెంత్ కొలనోస్కోపీ చేయటము ద్వారా పెద్ద పేగులో ఏమైనా ఉన్నాయా టీబీ ఉందా అలాగే పాశ్చాత్య దేశాలలో అమెరికాలో వచ్చే ఒక అరుదైన వ్యాధి భారతదేశంలో అరుదు ఆ దేశాల్లో సాధారణం అల్సరేటివ్ కొలైటిస్ అని క్రాన్స్ జబ్బు అని ఈ జబ్బులు బయటపడతాయి కొన్ని సందర్భాలలో క్యాన్సర్ ఉన్నవారికి కూడా విరోచనాలు అవుతూ ఉంటాయి కనుక ఎవరూ కూడా నెలల తరబడి అవటం విరోచనాలలో రక్తం పట్టడం లాంటిది జరిగితే తప్పకుండా కొలనోస్కోపీ పరీక్ష చేయాలి ఈ విరోచనాలు అయ్యేవారు జున్ను తినటము ద్వారా జున్నులో లాక్టోబాసిలస్ అనే ఫ్రెండ్లీ బ్యాక్టీరియా ఉపయోగపడే బ్యాక్టీరియా సహాయకారైన బ్యాక్టీరియా ఉండటం వల్ల విరోచనాలను నిలుపుదల చేయడానికి డయేరియా డిసెంట్రీలను అరికట్టడానికి ఉపయోగపడుతుంది ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన జున్ను తినటం అనేది మీకు ఎప్పుడు దొరికినా జున్ను వదిలిపెట్టద్దు సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు జున్ను అక్కడ పెరుగు పాలు ఏ ర్యాక్లో ఉంటుందో అక్కడే జున్ను కూడా ఉంటుంది లేదా జున్ను అడిగి ఇంట్లో ఉన్న పిల్లలు పెద్దవాళ్ళు గర్భిణీ స్త్రీలు బాలింతలు సీనియర్ సిటిజన్లు వృద్ధులు అందరూ తినవలసిన ఆహార పదార్థము జున్ను ఈ జున్ను తినటము ద్వారా మనము అనారోగ్యానికి దూరంగా ఉండి హాస్పిటల్ బారిన పడకుండా టెస్ట్లు మందులు అవసరము లేకుండా ఆరోగ్యకరమైన జీవనాన్ని గడపవచ్చు మా ఛానల్లో అన్ని వీడియోస్ మిస్ కాకుండా చూడాలి అనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ని ప్రెస్ చేయండి లైక్ షేర్ కమెంట్